వైద్యారోగ్య శాఖలో ప్రజా సంబంధాలు పెరగాలన్నారు సీఎం కేసీఆర్. ఫ్రెండ్లీ పోలీస్ తరహాలో వైద్యారోగ్య శాఖలోనూ మార్పులు రావాలన్నారు. నిజానికి ఈ శాఖకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తాయన్నారు. పీఆర్ను పెంచుకోవడం ద్వారా వైద్యారోగ్య శాఖ ఈ పరిస్థితి నుంచి బయటపడాలన్నారు. ఉండేటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. హెల్త్ డైరెక్టర్ గారు ఉన్నారు, మన నిమ్స్ డైరెక్టర్ గారు ఉన్నారు, వివిధ పెద్ద పెద్ద హాస్పిటల్ల సూపరింటెండెంట్స్ ఉన్నారు, హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఆల్వేస్ ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నాం, ఇంకా మనం ముందుకు పోవాల్సింది ఏంది, జరగాల్సినటువంటి కొత్త ఆవిష్కరణలు ఏంది, మనం చేపట్టాల్సిన చర్యలు ఏంది అనేది ప్లానింగ్ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పి నేను మాట్లాడతాను, కోరుతా ఉన్నా మీ అందరిని. బెస్ట్ ప్లానింగ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి వైద్య ఆరోగ్య రంగం ఇంకెంత గొప్పగా ఉండాలి, ఇంకా ఎంత ముందుకు పోవాలి, ఎట్లా మనం దాన్ని సాధించవచ్చు అనేది మీరు బాగా ఆలోచించగలుగుతారు. కాబట్టి మీరు పీఆర్ చర్చ తక్కువ, హెల్త్ డిపార్ట్మెంట్కి పీఆర్ తక్కువ. ఉస్మానియా హాస్పిటల్కి పోయి ఒక ఫోటో తీస్తాడు ఒక ఆయన, కింద పడుకోబెట్టిన పేషెంట్లు అని చెప్పి ఫోటో తీసి ప్రచారం చేస్తాడు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. నేను చాలాసార్లు చెప్పినాను, గతంలో మనకు ఉండేటువంటివి నీలోఫర్, ఉస్మానియా, గాంధీ, ఇంతకు మించి వేరే లేదు. ఒకటో రెండో ఉన్నాయి చిన్న చిన్నవి, అవి క్వారంటైన్ హాస్పిటల్ అవయవో ఉన్నాయి. వీటిలో ఏమవుతుంది, అది వాస్తవానికి 1000 బెడ్డెడ్ హాస్పిటల్, కానీ ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి పేదలు పాపం అక్కడికి వస్తారు, నమ్మకం ఏదైనా సాయం జరుగుతుందని వస్తారు. ఆ డాక్టర్లు గొప్పవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు, నిరుపేదలు కాబట్టి పాపం వాళ్ళని రిజెక్ట్ చేస్తే, బెడ్డు లేదనే కారణంతో రిజెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలా, బయట పోతే ప్రైవేట్కి వెళ్ళాలా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కాబట్టి వాళ్ళు కనీసం కిందనైనా ఒక బెడ్ వేసి వైద్యం అందించాలని చెప్పి ఒక ఉదారమైన హృదయంతో ఆయన ఒక అరగంట ఎక్కువ పనిచేసి దాన్ని వాళ్ళు చేస్తారు, అది ఫ్యాక్ట్. అది కానీ దాన్ని పత్రికలు, జర్నలిస్ట్ ఏమో దాన్ని విచిత్రంగా కింద ఉస్మానియా హాస్పిటల్లో బెడ్లు లేవు, కేసీఆర్ నేల మీద ఉన్నారు అని ఒక వక్రీకరణ చేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మీకు పీఆర్ తక్కువ, మిమ్మల్ని ఎంతసేపు విమర్శించడం తప్ప మెచ్చుకున్న వాళ్ళు లేరు ఇంతకాలం. జర్నలిస్టులు మీ మీదనే పడతారు, నాయకులు మీ మీదనే పడతారు, కొంత ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వచ్చి అరుపులు, పెడబొబ్బలు పెడతారు, అది ఫ్యాక్ట్ కాదు. మనం కూడా హ్యూమన్ యాంగిల్లో ఆలోచించాలి. ఒకసారి ఒక విచిత్రమైన సందర్భం వచ్చింది, కొంతమంది డాక్టర్లను ఆదిలాబాద్ అడవి ప్రాంతానికి, ములుగు భూపాలపల్లి అడవి ప్రాంతానికి పోస్టింగ్లు ఇచ్చినారు, వాళ్ళు జాయిన్ కావడం లేదు. ఏం కారణమని వాళ్ళని పిలిచినాను, వైద్యో నారాయణో హరి, నువ్వు చేసే పని వేరే వాళ్ళకి చేయరాదు, ఎందుకంటే ప్రత్యేకమైన చదువు అది, ఎంబీబీఎస్ అనేది, ఎంఎస్ అనేది ఒక ప్రత్యేకమైన వైద్య విభాగం. ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కానీ వైద్యం చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ జబ్బు పడ్డ మన డాక్టర్ దగ్గర చేయి రాసాల్సి వెళ్తే, మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మళ్ళీ మీ కాడికి రావాల్సిందే. కాబట్టి అది ప్రత్యేకమైనటువంటి చదువు, ప్రత్యేకమైన శ్రద్ధతో మీరు చదువుకునేటువంటిది. మీకు మీ అందరూ నేను కోరేది ఒకటే, ఆ డాక్టర్లను పిలిచి పెడితే వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, సార్ మేము పోయి పోతున్నాం కానీ మా భార్యలు వస్తలేదు సార్ అని చెప్పారు. ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళక్కడ ఒక సినిమా మాల్ లేదు, పిల్లలకు స్కూల్ లేదు, అక్కడ ఉండమంటానికి వాళ్ళు ఇష్టపడతలేరు అని మాట చెప్పినారు. అప్పుడు వాళ్ళకి నేను చెప్పినాను, కొద్దిగా రూల్స్ రిలాక్స్ చేయండి, వాళ్ళు పక్కన తాలూకా కేంద్రంలో లేదా జిల్లా కేంద్రంలో ఉండి డ్యూటీలు చేసే పద్ధతిలో రూల్ రిలాక్స్ చేయమని చెప్పి అప్పుడున్న హెల్త్ సెక్రటరీ గారిని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంచి చురుకైన వ్యక్తి కాబట్టి నేను ఆయనకు మనవి చేస్తూ ఉన్నా, ప్లానింగ్ కోసం, పీఆర్ బాగా డెవలప్ చేయడం కోసం, వైద్య శాఖ అందించే సేవలు ఎప్పటికప్పుడు ప్రజల్లో, సమాజంలో రిఫ్లెక్ట్ కావడం కోసం, ఎట్లయితే మనం పోలీసులు ఉండ్రి, పోలీస్ అనగానే డండా పోలీస్ కొడతానే ఉండరని అనుకుంటారు, కానీ మనం దాని మొత్తం ప్రొఫైల్ మార్చేసినాం తెలంగాణలో. తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి అలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. నిజంగానే ఆ విధంగా జరుగుతూ ఉంది. నాకు బిజినెస్ మెన్ కూడా చెప్తా ఉన్నారు హైదరాబాద్లో, మేము సార్ ఒక ఎస్ఐ దగ్గర భయపడేది, ఈరోజు డీసీపీ గారి దగ్గరకు పోయినా, ఏసీపీ గారి దగ్గరకు పోయినా, సిటీ కమిషనర్ దగ్గరకు పోతే కూడా మాకు టేబుల్ ఇచ్చి, కుర్చీ ఇచ్చి, కూర్చోండి సార్ అని గౌరవించి, కాఫీ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఆ మర్యాద వచ్చిందండి, బాగుంది అని మాట్లాడుతున్నారు. అట్లాగే వైద్య శాఖ కూడా నిత్యం ప్రజల జీవితాలతో, ప్రజల ఆరోగ్యంతో పెనవేసుకుని ఉండే ఒక గొప్ప వైద్య విభాగం కాబట్టి, ప్రభుత్వ వింగ్ కాబట్టి మీ పీఆర్ బాగా పెరగాలి, మీరు అందించే సేవలు మీకోసం మేమున్నామని డాక్టర్ని పెట్టి పోస్టర్లు రావాలి, ఈ పిహెచ్సి మీది మీకోసమే అనే ప్రచారం జరగాలి, బాగా పీఆర్ పెంచి వైద్య శాఖ ప్రజల కోసం ఏమేమి పనులు చేస్తుంది అనేది ప్రజలకు బాగా వెళ్ళడలా తెలిసేటట్టుగా ఉండాలి. ఎఫర్ట్ చేస్తే, ఫలితం చేస్తే రిజల్ట్ ఉంటుంది.